ఆశ్రమం చేరుకున్న తర్వాత ఆశ్రమంలో పడుకున్నారు రామచంద్రుడు, లక్ష్మణస్వామి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎటువంటి గొప్పది రాశారండి వాల్మీకి మహర్షి. ఎన్ని యుగాలకైనా సరే ఇది ఇలా మనం చదువుకుంటూనే ఉంటాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పైన కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంతవరకు విశ్వామిత్రుడి యొక్క కంఠం ఒక రకంగా ఉంటుంది, తర్వాతది ఇంకో రకంగా ఉంటుంది. అది విశేషం, అది వాల్మీకి యొక్క గొప్ప విశేషం, అది మనం తెలుసుకోవాలి. ఇలాంటి సూక్ష్మాలు ఎన్నో చదువుకుంటే చదువుకుంటే ఒకటికి రెండు మూడు నాలుగు ఎన్ని మాటలు వింటే అన్ని కొత్తదనం మనకి అర్థమవుతూ ఉంటుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆయన మహానుభావుడు, విష్ణుమూర్తి అవతారం కనుక అది తెలుసు విశ్వామిత్రుడికి. అందుకనే ఆ చాలా మామూలుగా ధోరణిగా ఆయన్ని సుప్రభాత సేవలో మొట్టమొదటిగా చేశాడు. దాని తర్వాత ఈయన ఆశ్రమానికి వచ్చాడు, ఈయన గురువు, ఈయన గురువు కాబట్టి ఉత్తిష్టత అంటే లే చాలా కార్యక్రమాలు ఉండిపోయినాయి అక్కడ అని కమాండింగ్గా చెప్పాడు విశ్వామిత్రుడు. చూసారా రెండు విశేషాలు రెండు యొక్క కంఠాలతో చెప్పాడు విశ్వామిత్ర మహర్షి, అది మనం తెలుసుకోవాలి. ఆయనకి ఒక పరమాత్మ స్వరూపుడుగా ఆశ్రమానికి వచ్చినందుకు గాను కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంతవరకు వినయంగా చెప్పాడు. తర్వాత ఉత్తిష్ట నరచార్దూల కర్తవ్యం దైవమాన్నికం. లే అక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పనని ఒక కమాండింగ్ అంటే గురువు అనమాట, ఇక అది అయిపోయింది ఇది నెక్స్ట్. అంత విశేషాలుగా రాశాడు వాల్మీకి మహర్షి. తర్వాత ఆయన యాగానికి బయలుదేరి వెళ్తాడు, రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ రాక్షసులు ఎవరు కూడా రాకుండా వాళ్ళు చూస్తూ ఉండాలి, ఇది అక్కడ విశేషం. రాముడు ఎప్పుడు కూడా రెండు మాటలు మాట్లాడు, ఒకే మాటను ఇందాక చెప్పుకున్నాం మనం, రామో ద్వర్ణాభిభాషతే. రాముడు రెండు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడు. సత్యవాక్ పరిపాలకుడు అరణ్యంలో వెళుతూ ఉండగా ఒక భయంకరమైనటువంటి యొక్క శబ్దం వినపడింది. విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు, వీళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉంటే ఒక భయంకరమైనటువంటి యొక్క శబ్దం ఆకాశంలోంచి వినపడింది. బీభత్స భయానక రూపం కనపడింది, కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది, రామ లక్ష్మణులను మింగటానికి మీదకు వచ్చేస్తోంది. ఎవరిది? తాటకి రాక్షసి మీదకు వచ్చేస్తోంది. అంటే కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది, రామ లక్ష్మణుని మింగటానికి మీదకు వచ్చేస్తోంది తాటకి. అయితే రామచంద్రుడు అలా చూస్తూ ఉండిపోయినాడు, అదేంటి తెలుసుకొచ్చిందే రాక్షస సంహారానికి కదా, మరి ఎలా ఉండిపోయినాడేమిటి అని చెప్పనని అనుకుంటాం మనం. అది ఎందుకే అంటే ఆ రోజుల్లో స్త్రీ హత్య అనేటువంటిది మహాపాతకము అనేటువంటిది ఓ సిద్ధాంతం ఉంది, అది గురువుగారు చెప్పారు. కనుక ఆ రామ స్త్రీ హత్య దోషం అని చెప్పనని సంశయిస్తున్నాడు రాముడు. అప్పుడు దశరథ మహారాజు చెప్పినటువంటి జ్ఞాపకం వచ్చింది. విశ్వామిత్ర మహర్షి వంక చూశాడు. చూసి అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏమన్నాడంటే, వ్యవధి లేదు రామ, దుర్మార్గమైన సన్మార్గమైన పాతకమైన దోషమైన ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నువ్వు ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి యొక్క ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడివి, సూర్యవంశంలో పుట్టినటువంటి వాడివి, రాజుకి ప్రజల్ని రక్షించడమే ధర్మం, దీనుల్ని రక్షించడమే ధర్మం. నువ్వు ఇక్కడ యాగరక్షణకై వచ్చావు, ఎవరైనా అది స్త్రీ అయినా కానీ ఎవరైనా కానీ సంవరించేయటమే అదే నీ ధర్మం. ఇక్కడ స్త్రీ అని చెప్పనని వెనుకాడబోక, వ్యవధి లేదు రామ, వైశేషయ బాణాలని అని చెప్పనని తెగ చేశారు విశ్వామిత్ర మహర్షి. దాంతో రామచంద్రుడు ఆ బాణాన్ని ఒకటి తీసేశారు, దాని మీద ప్రయోగం చేశారు. వెంట బాణం దూసుకుపోయింది, ప్రాణాలు విడిచింది తాటకి.
మారీచి సుబాహులు వచ్చారు వాళ్ళ తర్వాత. సుబాహుణ్ణి బాణాగ్నితో దహించి వేసేసాడు. అంటే సుబాహుణ్ణి బాణాగ్నితో దహించేశాడు అంటే వాడి పని అయిపోయిందిగా. అగ్ని ప్రయోగించాడు, అగ్ని అస్త్రం ప్రయోగించాడు, సుబాహుడు చచ్చిపోయినాడు. మరి మారీచుడు ఉన్నాడు, మరి వీడిని చంపలేదేమండి? ఇద్దరు ఒక మాట వచ్చారు కదా, మారీచుడు వచ్చాడు, సుబాహుడు వచ్చాడు. కానీ సుబాహుణ్ణి సంహరించాడు, కానీ మారీచుడిని మాత్రం సంహరించలా. దీన్ని బట్టి మనకు అర్థం అర్థమైపోతుంది, వీడు కావాలి. మారీచుడు లేనిదే రామాయణం తర్వాత భాగం లేదు. ఎందుకంటే వాడి వల్లనే ఈ విశేషాలు మాయా లేడి రావడం, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవడం ఇవన్నీ కూడా జరగాలి కదండి. అవన్నీ జరగాలి అంటే మారీచుడు ఉండాలి. రామ బాణ మహిమ ఏమిటో తెలుసుకునేటువంటి వాడు మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ, అంటే రాముడు ధర్మం అంతటినీ కూడా ఒక రాశిలాగా పోస్తే అదే రాముడు అని చెప్పినటువంటి వాడు ఎవరో తెలుసునండి, మారీచుడు. ఎంత గొప్ప ప్రశంసాపత్రాన్ని ఇచ్చాడండి మారీచుడు. మాయాలేడి అనుకున్నాం మనం, మాయాలేడి వేషంలో వచ్చినటువంటి యొక్క మారీచుడు రాముణ్ణి, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు రామచంద్రుడు ధర్మాన్ని రాసిపోస్తే అదే రామచంద్రుడు అని ఒక ప్రశంసాపత్రాన్ని ఇచ్చినటువంటి వాడు రామాయణంలో మారీచి అనే మారీచుడు అనేటువంటి యొక్క రాక్షసుడు. తర్వాత గొప్ప మునిగా మారిపోయినాడు. రామబాణాన్ని చవిచూశాడు కదండి, మునిగా మారిపోయినాడు. కానీ వాడిని అలా ఉండనివ్వలేదు రావణాసురుడు. ముందు కథ చెప్పుకుందాం అది. ఇంతవరకు రాముడు ఆ మారీచుడికి ఒక బాణం వేస్తే అది ఆ చాలా దూరంగా తీసుకెళ్ళిపోయి అక్కడ బారే సముద్రానికి అవతల బారేసేసింది వీడిని, మారీచుడిని. అంటే దూరంగా బారవేసింది తప్పితే వాడిని సంవరించలా. ఇక అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు వాడు. తర్వాత గొప్పగా రాస్తాడు ఇక్కడ శాగరాజస్వామి, వాచామగోచరమే మనస వర్ణింపదరమే రామ మహిమ. వాచామగోచరమే మనస వర్ణింపదరమే రామ మహిమ. రేచారి మారీచుని పడగబెట్టి రెండోవాని సిగిన సంఘనే. అద్భుతం. ఇంతసేపటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటే ఈ ఒక్క పదంలో శాగరాజస్వామి వారు మనకు అందించేశాడు, ఈ సారవంతా అందించేశాడు. మారీచుని పడగబెట్టి అంటే రేచారి, రేచారి మారీచుని పడగబెట్టి అంటే చాలా దూరాన్ని పంపించేశాడు వాడిని. రెండవవాని సిగిన సంఘనే ఆగ్నేయాస్త్రంతో రెండవవాణ్ణి దహింపజేశాడు అని కైకవశీ రాగంలో మారీచి సుబాహుల వృత్తాంతాన్ని అద్భుతంగా వర్ణించాడు శాగరాజస్వామి. ఇంకోటి కూడా దీంట్లోనే ఉంది, చమరీయ మృగం గురించి కూడా చాలా చక్కగా రాస్తాడు. అంటే రాముడి యొక్క ఆ దీనులయ్యాడు రాముడికి ఉండేటువంటి యొక్క గొప్ప విశేషాన్ని కూడా ఇక్కడ వర్ణించాడు మనకి శాగరాజస్వామి. అంటే చమరీయ మృగం అంటే అడవుల్లో తిరుగుతూ ఉంటుంది చమరీయ మృగం. ఆ చమరీయ మృగానికి వెనకాల తోక ఉంటుంది, ఆ తోకనే వాళ్ళు ఖండించి ఈ చామరాలుగా మనం వీరు అమ్ముతూ ఉంటారు. ఆ బోయేవాళ్ళందరూ కూడా, ఆ వేటగాళ్ళందరూ కూడా దాన్ని తోకని ఖండించి తీసుకొచ్చి చామరంగా అందరికి కూడా ఇస్తూ ఉంటారు. దీంట్లో రాస్తాడు శాగరాజస్వామి వారు ఇదే కీర్తన, కైకవశీరాగ కీర్తనలోనే ఆయన రాశాడు. ఏమంటే రాస్తాడంటే, మొట్టమొదటిగా ఒకడు ఆ వేటగాడు ఒక బాణాన్ని వేశాడు. ఎందుకు? ఆ చమరీయ మృగం యొక్క ఆ తోకని ఖండిస్తే అది బజార్లో తీసుకెళ్ళి ఏదో అమ్ముకుందామని చెప్పినని. కానీ ఆ చమరీయ మృగానికి అది తెలిసింది, తెలిసి వాడు ఎట్లాగో బాణం వదిలాడు. బాణం వదిలితే నా తోక ఖండింపబడటం ఖాయం, అంటే నాకు మానభంగం జరుగుతుంది. కాబట్టి మానభంగం చీ, మానభంగం జరిగేదానికంటే ప్రాణం పోవటం నయం అనుకుంది. ఇది భారతీయ తత్వం, భారతీయ శాస్త్రంలో, భారతీయ విజ్ఞానంలో, భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పాతివృత్యం, స్త్రీ యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా అదే మన నిలబెడుతుంది, ఈనాటికి కూడా మన నిలబెడుతున్నటువంటిది భారత నారీ పతివ్రత మహత్యం, మన ధర్మం, మన ప్రతిష్టానికి కారణం. అటువంటి దాన్ని వివరించారు శాగరాజస్వామి రామాయణం కృతంగా మనకి ఈ సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం దాన్ని. ఆయన ఏం దాంట్లో చెప్పాడంటే, ఆ చమరీయ మృగం నా మానభంగం అయినా సరే నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఒప్పుకోను, కానీ ప్రాణం పోయినా ఒప్పుకుంటానని చెప్పినది. కాబట్టి ప్రాణహాని జరుగుతోంది,
మానభంగాన్ని నానభంగం కాకుండా చూసుకుంటోంది చమరీ మృగమని దూరం నుంచి చూశాడు రామచంద్రుడు. రెండు ధర్మాలు ఉన్నాయి రాముడికి ఇక్కడ. ఒకటి, చాలా దీనురాలు, చాలా అల్పజంతువు మీద వేటగాడు బాణాన్ని వేశాడు, రక్షించాలి రామచంద్రుడు అక్కడ చూశాడు కాబట్టి. రెండవది ఏంటంటే ఆ స్త్రీ అంటే ఏ జాతి అయినా సరే, మృగజాతి కానీ పక్షిజాతి కానీ ఏ జాతి అయినా మానవ జాతి కానీ, ఒక స్త్రీ తన మానభంగాన్ని ఒప్పుకోవట్లేదు, ప్రాణాన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఆ మెడని ఆ బాణానికి ఎదురుకుండా పెట్టింది. ఇది గొప్ప విషయం. దాన్ని పరిరక్షణ చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి రామచంద్రుడు. అందుకని అవతల వేటగాడు వేసినటువంటి యొక్క బాణం కంటే ఎక్కువ వేగంగా వెళ్ళేటువంటి యొక్క బాణాన్ని వేసి ఆ వాడి బాణాన్ని చెదరగొట్టేశాడు రామచంద్రుడు అని రాశాడు. ఎంత గొప్ప వర్ణనండి చాగరాజస్వామి వారు. రాముడి యొక్క తత్వం మొత్తం అంతటిని ఈ యొక్క చిన్న కీర్తనలో, కైకవశీరాగ కీర్తనలో మనకు అందించాడు. వాచామ గోచరమే రామ, వర్ణింపతనమే రామ మహిమ, అటువంటి కీర్తన మనకు అందించాడు, అద్భుతంగా వర్ణించాడు చాగరాజస్వామి. కథలోకి వెళ్దాం. శ్రీరామునికి శస్త్రాస్త్ర విద్యల్ని బోధించినటువంటి గురుగారు ఎవరండి? పరమసాత్వికమూర్తి వశిష్ఠ మహర్షి. శ్రీరాముడు చేసే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవసరమైన శస్త్రాస్త్రాల్ని అందించిన గురువు రజస్తమోగుణ రాశి చివరకు సత్వగుణాతీతుడైన రాజర్షి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విద్యాబుద్ధులు అక్షరాభ్యాసం నాటి నుండి నేర్పినటువంటి యొక్క గురువు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి పరమశాంతమూర్తి. కనుకనే రాముని శస్త్రాస్త్ర సామర్థ్యం లోక కళ్యాణకారకమైంది. ఇది ఈనాటి అణు విజ్ఞాన విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి అని హెచ్చరిస్తోంది రామాయణం మనకి. అంటే శాస్త్రవేత్తలు ఏది కనిపెట్టినప్పటికీ కూడా వాళ్ళ లోక కళ్యాణం కోసమే కనిపెట్టాలి, అంతేగాని మానవ నాశనానికి మాత్రం కనిపెట్టకూడదు. మానవ కళ్యాణాన్నే దృష్టిలో పెట్టుకుని ఉపకరించేటువంటివి మనం కనిపెట్టాలి, కానీ మానవ వినాశనానికి కనిపెట్టేటువంటి నికృష్టమైనటువంటి యొక్క రాక్షస గుణాలని తోటి ఆ వస్తువుని కనిపెట్టకూడదు, ప్రయోగించకూడదు అని చెప్తోంది రామాయణం.